చట్టసభలో థర్డ్ జెండర్ వారికి అవకాశం కల్పించాలని, కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని, మొదటి ప్రసంగం పార్లమెంటులో చేస్తామని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు లోతకుంటలో గద్దర్ నివాసానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ప్రశ్నించే గొంతు గెలిచినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని గద్దర్ అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచినందుకు అతనికి స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్గిరి ప్రజలు తనని గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వంటి సమస్యలపై పార్లమెంట్ లో పోరాడతానని అన్నారు. మల్కాజ్గిరి మినీ ఇండియా అని ఇక్కడ అన్ని వర్గాల అన్ని మతాల మనుషులు ఉంటారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో మోడీ నియంతృత్వ విధానాలపై పోరాటం మొదలైంది అని అన్నారు. తాను బీజేపీలో చేరేది లేదని కావాలని కొందరు వాళ్ళు ఆర్థిక స్వార్థాల కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస గ్రాఫ్ పడిపోతుందని, ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అసెంబ్లీతో పోటీ చేస్తే పార్లమెంట్ లో ఓట్లు తగ్గుతాయని అన్నారు. ప్రతినిత్యం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉంటూ ప్రజా సమస్యలు నెరవేరుస్తారని అన్నారు. గద్దరన్న ఆశీర్వాదంతో తెలంగాణ సమాజం ముందు ప్రశ్నించే గొంతుక ఉండాలనా లేదా, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందన్న సందర్భంలో ప్రజల తరఫున నిలబడి పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు ప్రజలకు జీవించే హక్కు లేకుండా కాల రాస్తున్నప్పుడు నిరుద్యోగ యువత నిరాశతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు అభివృద్ధి ముసుగులో దళితుల గిరిజనుల భూములు గుంజుకుంటున్నప్పుడు మల్లన్న సాగర్ లాంటి ప్రాంతంలో ముంపు పేరు మీద గ్రామాలకు గ్రామాలను సరైన న్యాయం చేయకుండా తరలిస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో అంశాలను పేదల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కక్ష గట్టి శాసనసభ ఎన్నికలల్లా అన్ని రకాల అక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడి ఓడించి తమల్ని ప్రశ్నించే వాళ్ళే ఉండొద్దు ఉండకుండా చేస్తామని పాలకులు విర్రవీగుతున్న సందర్భంలో భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో తెలంగాణ 33 జిల్లాల నలుమూలల ప్రజలు ఇక్కడున్నారు. దేశంలో ఉండే అన్ని భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు ఇక్కడ నివసిస్తూ ఇదొక మినీ భారతదేశంగా పరిగణిస్తున్న ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను కూతురు ఓటమి అనే ఒకటే చెప్పడం లేదు. విర్రవీగిన కేసీఆర్కు తెలంగాణ సమాజం కర్రుగాల్చి వాత పెట్టింది. కేసీఆర్ ఎంతో గొప్పగా పదే పదే చెప్పుకునే నా సడ్డకుడు రవీంద్రరావు అని చెప్తాడు, మిడ్మానేరు ఆ ఊరేదో ఉంది, సంతోష్ రాజ్యసభ ఎంపీ, వాళ్ళ సొంత ఊర్లో కూడా టీఆర్ఎస్కు ఓట్లు పడలేదు. సిరిసిల్లలో శాసనసభ ఎన్నికలలో 96,000 మెజారిటీ వస్తే ఈ ఎన్నికలలో 5,000 పడిపోయింది. సిద్దిపేటలో శాసనసభలో 126,000 మెజారిటీ వస్తే ఈ ఎన్నికలలో 40,000 పడిపోయింది. నిజామాబాదులో ఓటమికి గురైన కేంద్ర మంత్రిని చేస్తానన్న వినోద్ రావు గారిని 100,000 ఓట్లతో తెలంగాణ సమాజం తిరస్కరించింది. ఉత్తర తెలంగాణ ఉద్యమానికి పోరాటాలకు గడ్డ కేసీఆర్ను చావు బతుకులలో ఉన్న ప్రతి సందర్భంలో ఆదుకున్న ప్రాంతం ఉత్తర తెలంగాణ. అలాంటి ఉత్తర తెలంగాణ ఈరోజు కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ పార్టీని స్పష్టంగా తిరస్కరించిండ్రు. ఇంత స్పష్టంగా ప్రజలు ఒక తీర్పించిండ్రు అంటే పాలకులు ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం. ఈ ఓటమి కూతురుకో కుటుంబానికో అంటగట్టాల్సిన అవసరం లేదు, అంత చిన్నదిగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎన్నికల్ని కరెక్ట్ 100 రోజులని డిసెంబర్ 11 నాడు ఫలితాలు వచ్చినాయి. ఏప్రిల్ 7 నాడు పోలింగ్ జరిగింది. దాదాపుగా 100 రోజులే, ఎక్కువ రోజులు కూడా కాదు. 100 రోజుల్లో 100 సీట్లు గెలిచినా అనుకున్న కేసీఆర్ను తెలంగాణలో బొందబెట్టే పరిస్థితి వచ్చిందని అంటే, రెండోసారి ఎన్నికైన తర్వాత చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి, అహంకార పూరిత విధానము, మంత్రివర్గమే లేకుండా
సచివాలయానికి రాకుండా పేద ప్రజలకు సమస్యలకు చెప్పుకోవడానికి వేదిక లేకుండా చేస్తే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మిన్నకుట్ట ఉండలేదు. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఏం చేసినా చెల్లుతుందని ఏదైతే అనుకున్నాడో ప్రజలు మౌనంగా భరిస్తున్నారు రోధిస్తున్నారని కేసీఆర్ అనుకున్నట్టున్నాడు. కానీ ఆ మౌనంలో నుంచి వచ్చిన ప్రజలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళు గురికాకుండా ప్రశ్నించేటువంటిదే పట్టం కట్టారు. అలాగే చట్టాలు పురుగులు కోసుకునే పార్లమెంట్లో మీరు ఏ అంశం మొదటి అంశంలో మీరు మీ ప్రశ్నించే గుర్తుతో అంటే ప్రధానంగా నేను ఎన్నికలప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మహిళలకు అవకాశాలు ఉన్నాయి పురుషులకు అవకాశాలు ఉన్నాయి. కానీ మహిళలు కానోళ్ళు పురుషులు కానోళ్ళుగా సమాజంలో గుర్తింపు పొందుతున్న నిర్లక్ష్యానికి గురైన అవమానానికి గురవుతున్న థర్డ్ జెండర్ ఏదైతే ఉందో ఈ లింగ వివక్షతో బాధపడుతున్న వాళ్లకు చట్టంలో రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం ప్రత్యేకమైన రిజర్వేషన్ నామినేషన్ ద్వారా ఇవ్వడానికి చట్టసభలలో ఒక అవకాశం ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్ 70 సంవత్సరాల తర్వాత ఇంకెవరు ఆంగ్లో ఇండియన్ కాదు, వాళ్ళందరూ కూడా ఇక్కడనే పుట్టింది ఇక్కడనే పెరిగింది వాళ్ళు ఇండియన్స్ అయింది. వాళ్ళని ఎవరినో తెల్లదొరల వారసులకు చట్టసభలలో ఏదైతే నామినేటెడ్ ద్వారా వాళ్ళను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మనం ఎన్నుకుంటున్నామో ఆ విధానానికి స్వస్తి పలికి ఈ లింగ వివక్షకు గురై అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళను మనం ఎంతో అవమానకరంగా సమాజం చిన్నచూపు చూస్తున్న థర్డ్ జెండర్కి ఈ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రద్దు చేసి థర్డ్ జెండర్కి చట్టసభలల్లో రిజర్వేషన్లు కల్పించాలి. వాళ్ళని ఎవరు ఎన్నికలలో టికెట్లు ఇస్తలేరు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి సమాజం సానుభూతితో వాళ్ళకు చట్టసభలల్లో అవకాశం కల్పించాలి. మొట్టమొదటి ప్రైవేట్ బిల్లును వాళ్ళ కోసమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. రెండవది కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈరోజు వాళ్ళను ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భూములు కానీ ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ నీళ్లు కానీ ఇక్కడ నిధులు కానీ ఏవి కూడా బోర్డు పరిధిలో ఉన్న ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈరోజు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే కంటోన్మెంట్ బోర్డును రద్దు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపే విధంగా చట్టంలో సవరణ తీసుకొచ్చి దీన్ని అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి కంటోన్మెంట్ ప్రజల యొక్క శాశ్వత సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇది రైల్వే చక్రబంధంలో ఇరుక్కున్నది. ఉదయం వెళ్తే ఉద్యోగానికి పోతామో లేకపోతే మధ్యలో నుంచి ఇంటికి వస్తామో తెలియని పరిస్థితులు, ఎక్కడికక్కడ రైల్వే గేట్లు పడితే గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా 5 రైల్వే ఓవర్బ్రిడ్జ్లో అత్యవసరంగా ఉన్నాయి. తక్షణమే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ సమస్య కూడా ఒక పరిష్కారం చేసే విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇక అన్నిటికంటే కీలకమైంది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఈ ప్రాంతం నీళ్లు కానీ గాలి కానీ విషమయమైపోయి అంటు రోగాలకు ఈ ప్రాంత ప్రజలు గురవుతున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు కూడా శాశ్వత పరిష్కారాన్ని చూపించి కలుషితమవుతున్న గాలిని నీళ్లను కాపాడడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టసభలో ప్రస్తావించి దీనికి కూడా పరిష్కారం చూపించే విధంగా నా పోరాటం కార్యాచరణ ఉంటుంది. మొట్టమొదట ప్రశ్నించు, చర్చించు, తర్వాత తీర్మానం చేయు, తీర్మానం ప్రజల దగ్గర పొమ్మన్నాడు. అంటే ప్రజల్ని కేంద్రంగా చేసుకొని ప్రశ్నించినటువంటి ఈ బుద్ధుడు మాకు చాలా చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఈ సందర్భంగా ప్రశ్నించే గొంతుకును ఏకమయ్యారు. అంటే నేనేం చెప్తున్నా ప్రశ్నించే గొంతుకులారా ఏకం కండి. ఇది మొత్తం తెలంగాణలో ఈరోజు ఇచ్చే ప్రధానమైనటువంటి స్లోగను రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఒక పెద్ద కాన్స్టిట్యూషన్లో ఒక చారిత్రాత్మకమైన డిబేట్ లేవనెత్తాడు. పాలకుని ప్రశ్నించాడు, అది ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన అంశం. డెమోక్రసీ అంటేనే ఇక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలో అటువైపు కొంతమంది ఉంటారు ఇటువైపు కొందరు ఉంటారు,
ఆ అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రజల తరఫు నుంచి. అందరు ప్రజలను పోయి ప్రశ్నించాం, అదే కదా డెమోక్రసీ. ప్రజల తరఫు నుండి ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమొచ్చిందంటే అసెంబ్లీ లేకుండా ప్రశ్నించేదే లేకుండా చేసే చారిత్రాత్మకమైన దశలో రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ యువతరము, ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఎస్, మేము ప్రశ్నించే గొంతును మా తరఫు నుంచి పార్లమెంటు అసెంబ్లీలో ప్రశ్నించాలి. ఇప్పుడు రేవంత్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎక్కడైతే భారతదేశంలో పార్లమెంట్లో ఆపోజిషన్ పార్టీ ఏర్పడుతున్న ఈ దశలో, అనేక రాజకీయమైన పరిణామాలు ఏర్పడుతున్న ఈ దశలో, మన ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ నుండి వచ్చారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ బుద్ధుని ఆయన ప్రజెంట్ చేస్తున్నాను. అట్లనే మన శ్రీ